ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో జంపింగ్లు మామూలే. అయితే గుంటూరు టీడీపీ బద్దలవుతుందా, ముఖ్యమంత్రి వేసిన ఆకర్ష పాశమం ఆ పార్టీకి బెడిసి కొడుతుందా అంటే ఎస్ అవుననే చెప్పాలి. నాయకత్వ లోపాల ప్రభుత్వంపై అసంతృప్త మరింకేమైనా ఉన్నాయా? మొన్నటి వరకు ప్రతిపక్ష ఎమ్మెల్యేలను అధికార పార్టీలోకి జంపు చేయగా అందుకు భిన్నంగా అధికార పక్ష ఎమ్మెల్యేలు ప్రతిపక్ష పార్టీలోకి జంప్ చేసేందుకు దారులు వెతుక్కుంటున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇంతకీ ఎమ్మెల్యేలు ఎవరు అనుకుంటున్నారా? వాచ్ ది స్టోరీ. గుంటూరు జిల్లా, ఆ పేరు చెప్తేనే ముందుకు గుర్తుకు వచ్చేది ఎండుమిర్చి కారం. ఆ కారంలాగానే రాజకీయాలు కూడా హాట్గానే ఉంటున్నాయి. రాష్ట్ర రాజకీయాలను శాసించే గుంటూరు మరో కొత్త రాజకీయ శకంలోకి అడుగు పెట్టబోతుంది. నవ్యాంధ్ర రాజధాని అమరావతి ఇదే జిల్లాలో ఉండడం ఒక ఎత్తైతే, రెండు ప్రధాన పార్టీల మధ్య డీ అంటే డీ అనే విధంగా పోటీ పడుతున్నాయి. ఇదిలా ఉంటే అధికార పక్షంలో కీలకంగా ఉన్న నేతలు జంప్ చేస్తే అదొక న్యూస్ అవుతుంది. అలాంటి వార్తే ఒకటి ప్రచారంలోకి వస్తుంది. ఏపీ రాజధాని ప్రాంతంలో ఉన్న ఓ ముఖ్య ఎమ్మెల్యే జెండా ఎత్తేస్తున్నారనే ప్రచారం జోరుగా సాగుతుంది. అయితే ఆయన అధికార పార్టీపై ఆ ఎమ్మెల్యే తీవ్ర అసంతృప్తితో ఉన్నారని అంటున్నారు ఆ పార్టీకి చెందిన కార్యకర్తలు. తొందరలోనే అది బద్దలవుతుందని చెప్తున్నారు టీడీపీ నేతలు. గుంటూరు జిల్లా గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే మోదుగల వేణుగోపాల్ రెడ్డి వైసీపీలోకి చేరుతున్నారని సమాచారం. ఆయన సైకిల్ దిగే రోజు త్వరలోనే ఉందని గుసగుసలు వినిపిస్తున్నాయి. మోదుగల టీడీపీలో ఎంపీగా కూడా పనిచేస్తారు. అటువంటి ఆయన్ని 2014 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా బరిలోకి దింపిన టీడీపీ హైకమాండ్ మంత్రిని చేస్తామని హామీ ఇచ్చిందని చెబుతున్నారు. అయితే హామీ మాట దేవుడెరుగు, ఏకంగా మోదుగలనే పక్కన పెట్టేశారనే ఆవేదన చెందుతున్నారు. ఇక మోదుగల వైసీపీలోకి చేరేందుకు మానసికంగా సిద్ధమైపోయారంటే టాక్ వినిపిస్తుంది. ఆయన గుంటూరు ఎంపీగా పోటీ చేయాలనుకుంటున్నట్టు వార్తలు పుకారులై షికార్లు కొడుతున్నాయి. ఎంపీగా ఆయనకు వైసీపీలో ఛాన్స్ ఉంటుందో లేదో తెలియడం లేదు. ఎందుచేతనంటే జగన్ గుంటూరు నర్సరావుపేటల ఎంపీ అభ్యర్థులను అనధికారికంగా డిసైడ్ చేసేశారని అంటున్నారు. మరి మోదుగులను ఏ హామీతో చేర్చుకుంటారో తెలియడం లేదు. ఇదిలా ఉండగా వైసీపీలో చేరే వారి సంఖ్య ఇంకా పెరుగుతుందని ఆ పార్టీ నేతలు అంటున్నారు. ఒంగోలు జిల్లా నుంచి టీడీపీ ఎమ్మెల్యే ఆ మంచి కూడా వైసీపీలోకి చేరేందుకు రెడీగా ఉన్నారని చెప్తున్నారు. చీరాల ఎమ్మెల్యేగా ఉన్న ఆయన ఇండిపెండెంట్గా గెలిచి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. మారుతున్న రాజకీయ సమీకరణాల్లో ఆయన సైకిల్ దిగేసి ఫ్యాన్ నీడన సేద తీరాలి అనుకుంటున్నారని టాక్. మరి ఎన్నికల నాటికి టీడీపీ నుంచి వైసీపీలోకి ఎంతమంది తాజా మాజీ ఎమ్మెల్యేలు ఎంపీలు వెళ్తారో అంత చిక్కని ప్రశ్నగా మారింది.